సంపూర్ణమైనది నీలో ఉన్నప్పుడు అసంపూర్ణమైన అన్నిటినీ ఆయన చూసుకుంటాడు అనేదాన్ని మరిచిపోయి బయట ఉన్నదాన్ని చూచి ఏడుస్తున్నప్పుడు బయట ఉన్నదాన్ని చూచి నేను మాట్లాడుతున్నప్పుడు భయము కోపము క్రోధము పగ కక్షకు బలి అయ్యి దేవుడిచ్చిన దాన్నే దేవుడిచ్చిన మనుషులనే దేవుడిచ్చిన కుటుంబాన్నే నేను పాడు చేస్తున్నప్పుడు లోపల ఉన్నవాడు ఏడుస్తాడన్నమాట పరిశుద్ధాత్మను దుఃఖపరచకు బయట ఉన్నదాన్ని చూచి నీ జీవితం ఇంతే అని తలంచకు అందుకే ఆయన చెప్తున్నాడు 5వ వచనంలో చూడండి అలా మీరు మొదటిగా అలా మీరు లోపల ఉన్న పరిశుద్ధాత్మను గమనించకుండా ఉన్నప్పుడు మీరు ఏమైపోతారన్నమాట 31వ వచనం మీలో క్వారలింగ్ ఏమవుతుంది వైరము వైరము రెండవది రేజ్ మోహము యాంగర్ కోపము ఇన్సల్ట్స్ అరుపులు అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ మ్యాలీస్ అన్ని రకమైన అనుమానములు ఈ హృదయ అంతరంగంలో ఇవి అన్నీ జరుగుతాయి బయట చూసి నిన్ను తన వారిగా ఆయన ఎన్నుకున్నాడన్నమాట నీ మీద ముద్ర వేసి ఈయన నావాడు ఈ బిడ్డ నాకు సొంతమని మనం దేవుని కుటుంబంలో దేవుడు మన కుటుంబంలో ఒక భాగమనే విషయమును తొందరగా నా బిడ్డలు మర్చిపోతున్నారంటున్నారు అందుకే ఆ వాక్యం వినండి 30వ వచనం దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు ఏలయనా ఏలయనా ఆత్మ ఆత్మ మీపై దేవునికి ఉన్న ఆత్మ నీపై దేవునికి ఉన్న యాజమాన్యమునకు చిహ్నము కదా యాజమానముకు చిహ్నము కదా అంతే నీవు ఆ యజమానుడు ఆ దేవాది దేవునికి సొంతమైన వారు నీవు ఆ దేవుని కుటుంబంలో నీవు ఒక సభ్యుడు సభ్యులని నీకు తెలియచేస్తున్నాడు తెలియదా కనుక దేవుడు చూస్తూ ఉన్నాడు మీ కుటుంబంలో మీలో ఉన్న ఆత్మను నీవు గమనించట్లేదు ఆ ఆత్మ దేవుని కుటుంబంలో నీవు ఒక్కడు అనే సత్యమును మర్చిపోతున్నావు నీవు నీ బలము చేత శక్తి చేత నీ చుట్టూ ఉన్న సమస్యలను జయించుటకు ప్రయత్నించి నీ వలన కావటలేదు కావున కొందరితో గొడవ చేస్తున్నావు కొందరితో కోపపడుతున్నావు కొందరిని బూతు మాటలతో మాట్లాడుతున్నావు కొందరితో అన్ని రకమైన ఉపాయములు వాడి దేవుడు నీకిచ్చిన వారినే కింద పడేయుటకు ప్రయత్నిస్తున్నావు కానీ నీ దేవుడు ఏం చేస్తాడు ఈ టైంలో ప్రేమగల దేవుడు ఆయన ఏం చేస్తాడన్నమాట తండ్రికి తన్ను తాను బలిగా అర్పించిన ఆ యేసు సుగంధముగా ఉండి నీ జీవితమును కూడా ఆయన తన సుగంధముతో నింపి నడిపిస్తాడని 5వ అధ్యాయం 1వ వచనంలో పలుకుతున్నాడు 1:2 మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవింపుడు క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను బలిగను మన కొరకై తన ప్రాణములను సమర్పించెను ఒక నిమిషం కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ నీ జీవితం దేవుని కుటుంబంలో ఒక భాగం మర్చిపోకు నిన్ను భువికి తెచ్చినది నీ భార్యను నీ భర్తను నీ పిల్లల్ని నీ తల్లిదండ్రులను నువ్వు గమనించుటకు మునుపే నీవు దేవునికి సొందము ఆయన నుండి మీరు వచ్చియున్నారు మీ భర్త కొన్ని రోజులు ఉంటారు మళ్ళీ మాయమైపోతాడు మీ భార్య మీతో ఎల్లప్పుడూ ఉండదు మీ పిల్లలు కొద్దిగా పెద్ద అయ్యగానే వారు నిన్ను విడిచిపెట్టి రెక్కలు దొరకిన పక్షిలాగా వాళ్ళు వాళ్ళు కుటుంబం స్థాపించుటకు వెళ్ళిపోతారు కానీ నీవు ఎప్పుడూ ఒంటరిగా లేదు తండ్రిని ప్రేమ యేసయ్య కృప
పరిశుద్ధాత్మ సహవాసం మీతో సదా కాలం ఉండును. నీవు ఆ గొప్ప కుటుంబానికి చెందిన బిడ్డ. ఆయన నిన్ను తన కుటుంబానికి చెందిన బిడ్డగా మార్చి ఆయన ప్రేమను, ఆయన రక్షణమును, ఆయన సహవాసమును మీకిచ్చి ఈ ప్రేమ నీవు ఎక్కడ ఉన్నావో, ఏ కుటుంబంలో ఉన్నావో ఆ కుటుంబానికి ఈ ప్రేమ కావాలి అని నిన్ను పంపుతున్నాడు. నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ నీ సహవాసం వారికి కావాలి, వెళ్ళుమంటున్నాడు. నీవు ఎక్కడ ఉన్నావో, ఏ కుటుంబంలో దేవుడు నిన్ను ఉంచున్నారో ఆ కుటుంబానికి రక్తం చెంది బలిగా మారి ఆ కుటుంబాన్ని రక్షించము అని నిన్ను పంపుతున్నాడు. యేసు బలిగా మారి తండ్రి ఆయనకిచ్చిన తన బిడ్డల్ని రక్షించుటకై వారి కోసం సుగంధ మధురమైన ఆశీర్వాదమయ్యాడు. ఆయన కుటుంబానికి చెందిన మనల్ని కూడా దేవుడు దీవించుటకై మనల్ని తన కుటుంబ సభ్యులుగా మార్చి ఉన్నాడు. అది మాత్రం కాదు, ఆయన మనతో ఉండి మన ద్వారా దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని జీవింపచేయుటకై ఆయన మన హృదయమును తన ఆలయముగా మార్చుకొని ఉన్నాడు. కుడి చేతిని పైకి లేపి ప్రార్థించుకో. కుడి చేతిని పైకి లేపి ప్రార్థించుకోండి. ఎదురైనది ఏదైనా, ఎవరిని నేను నమ్మి ఉన్నానని తెలుసు నాకు, ఎవరికి సొంతం నేనని తెలుసు. యెషయా ఇమ్మానువే, నాతో ఉన్నావయ్యా, ఎందుకంటే నేను ఒక్కొక్కరితో ఉండాలని నువ్వు ఆశిస్తున్నావయ్యా, అందుకే ఈ కుటుంబం నాకు ఇచ్చినావయ్యా. ప్రార్థించుకో. ఆశీర్వదింపబడిన ఇల్లుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ దుష్టుడు దాని దొంగలు ఉన్న కొగగా అన్ని రకమైన ఆవేదన, దుఃఖము, కోపము ఇవి అన్నిటిలో కట్టివేయాలని ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఎన్నుకున్న పాత్రమండి ఎలియా ప్రవక్త. ఆయన ద్వారా మహిమగల కార్యాలు చేశాడు ఎలిజావాస్, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్రాఫెట్స్ హూమ్ గాడ్ చోస్. బట్ ది ఎనిమీ అటాక్డ్ హిమ్, ట్రై టు సపరేట్ హిమ్ ఫ్రమ్ గాడ్. కనుక ఎలియా మనస్సులో ఆయన కలవరపరచి ఎలియాను ప్రభు నుండి వేరుపరచి చివరిగా ఎలియా ఏమైపోయాడంటే, నేను చనిపోతా ఆ స్థితికి తీసుకొని పోయాడండి. కుటుంబమును, దేవుని కుటుంబాన్ని నాశనం చేయుటకు ప్రయత్నిస్తున్నాడు. అది మాత్రం కాదు, ఎలియాకు ఒక శిష్యుని ఇచ్చి ఆయనకు ట్రైనింగ్ ఇవ్వంటే దాన్ని త్రోసివేసి ఎలియాకు ఎక్కడ పని చేయాలని ఒక ఉద్యోగం ఇచ్చిన ఆ ఉద్యోగమును త్రోసివేసి పారిపోయి వచ్చాడు. చనిపోతానని రెడీ అవుతున్నాడు, దేవు నుండి దూరం అయిపోతున్నాడు. ప్రభు వదిలియాడా? లేదు. ఎక్కడ పడిపోయాడో ఎలియా, అక్కడ ప్రభు వచ్చాడు. నువ్వు వదలవచ్చు, కానీ నీకు జీవం ఇచ్చిన వాడు నిన్ను వదలలేడు.